డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విమా డైలీ అండ్ విమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు విమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొట్టమొదటిది చెంగ్సారీలో ఎయిమ్స్ ఏర్పాటుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అస్సాం రాష్ట్రంలోని చెంగ్సారీలో ఎయిమ్స్ ఏర్పాటుకి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. ఫిబ్రవరి 9, 2019 ఈ అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లా చెంగ్సారీలో ఎయిమ్స్ ఏర్పాటుకి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఈ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపైన 6 వరుసల వంతెనకి అలాగే నార్త్ ఈస్టర్న్ గ్యాస్ గ్రిడ్కి కూడా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ ఫిబ్రవరి 9వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. మోడీ అరుణాచల్ ప్రదేశ్ కోసం డీడీ అరుణ్ ప్రభాని ప్రారంభించడం జరిగింది. ఈ డీడీ అరుణ్ ప్రభా అనేది ఇది దూరదర్శన్ ఛానల్. ఈ నార్త్ ఈస్ట్ రీజియన్లో మనం చూసినట్లయితే ఇంతకుముందు ఒకే ఒక దూరదర్శన్ ఛానల్ ఉండేది, అది డీడీ నార్త్ ఈస్ట్. ఈ డీడీ అరుణ్ ప్రభా ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ రీజియన్లో 2వ దూరదర్శన్ ఛానల్. ఈ ఛానల్ని ఈ అరుణాచల్ ప్రదేశ్ కోసంగా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించడం జరిగింది. భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ కోసంగా ఇటీవల ప్రారంభించిన దూరదర్శన్ ఛానల్ పేరేమిటి? డీడీ అరుణ్ ప్రభా. భారత్కు చేరిన చినూక్ హెలికాప్టర్లు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అమెరికాకి అలాగే మన భారతదేశానికి రెండింటికి మధ్య 2015వ సంవత్సరంలో ఒక ఒప్పందం కుదిరింది. సో ఈ ఒప్పందం ప్రకారంగా 22 అపాచీ హెలికాప్టర్ని అలాగే 15 చినూక్ హెలికాప్టర్ని మన భారతదేశానికి ఈ అమెరికా దేశానికి చెందిన బోయింగ్ సంస్థ సమకూర్చాల్సి ఉంది. సో దీంట్లో మొట్టమొదటిసారిగా 4 చినూక్ హెలికాప్టర్ని ఇటీవల మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా నౌకాశ్రయానికి ఈ అమెరికా దేశానికి చెందిన బోయింగ్ సంస్థ చేర్చడం జరిగింది. ఫిబ్రవరి 10న మన భారతదేశానికి ఈ చినూక్ హెలికాప్టర్ని మొత్తం 4 చేర్చడం జరిగింది. మన భారతదేశంలోకి ఎక్కడికి చేర్చింది? గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా నౌకాశ్రయంలోకి చేర్చడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో పెట్రోటిక్ 2019 సదస్సుని ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో అంతర్జాతీయ ఆయిల్ అండ్ గ్యాస్ సదస్సు పెట్రోటిక్ 2019ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం 3 రోజుల పాటు జరుగుతుంది, పెట్రోటిక్ 2019 సదస్సు. సో దీన్ని 2019 ఫిబ్రవరి 10వ తేదీన మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ప్రారంభించడం జరిగింది. సో దీనికి ప్రస్తుత కేంద్ర సముద్రశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ అటెండ్ అవ్వడం జరిగింది. ఢిల్లీలో ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2019 ప్రారంభమవడం జరిగింది. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2019 ఎక్కడ ప్రారంభమైంది? మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇది ఫిబ్రవరి 11వ తేదీన ప్రారంభమవడం జరిగింది. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా ఇది జరుగుతుంది. ఈ దీని యొక్క థీమ్ వచ్చేసి అటైనింగ్ ద 2030 అజెండా, డెలివరింగ్ ఆన్ అవర్ ప్రామిస్ అనేది ఈ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2019 యొక్క థీమ్. రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్గా షేన్ వార్న్ని నియమించడం జరిగింది. సో ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019కి గాను ఈ రాజస్థాన్ రాయల్స్ జట్టుకి బ్రాండ్ అంబాసిడర్గా షేన్ వార్న్ని నియమించడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఫిబ్రవరి 10, 2019 ఈ షేన్ వార్న్ని నియమించడం జరిగింది. గౌహతిలో సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ప్రారంభమవడం జరిగింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో 83వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ప్రారంభమవడం జరిగింది. ఇది ఇన్నోవేషన్, 83వ ఎడిషన్, చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ప్రారంభమైంది? అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ప్రారంభమైంది సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్. పార్లమెంటు సెంట్రల్ హాల్లో వాజ్పేయి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క దివంగత ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి యొక్క చిత్రపటాన్ని ఇటీవల పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ అటల్ బిహారీ వాజ్పేయి గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఇతని గురించి మనల్ని వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి మన భారతదేశం యొక్క 10వ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇతను 1924 డిసెంబర్ 25న జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల 2018 ఆగస్టు 16న ఇతను మరణించడం జరిగింది. మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి మొత్తం 3 సార్లు పనిచేశారు. మొట్టమొదటిసారి వచ్చేసి 1996వ సంవత్సరంలో 13 రోజులు ఇతను మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2వసారి వచ్చేసి 1998-99 సంవత్సరాల్లో మొత్తం 13 నెలల పాటు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి పనిచేశారు. ఆ తర్వాత 3వసారి చివరిసారి వచ్చేసి 1999వ సంవత్సరం నుంచి 2004 వరకు ఫుల్ టైం ప్రధానమంత్రిగా ఇతను మన భారతదేశానికి పనిచేయడం జరిగింది.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా లేకుండా పూర్తిగా 5 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా పనిచేసిన మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. సో ఇతని యొక్క జన్మ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకుంటున్నాం. భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 25న జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి జననం 1924 డిసెంబర్ 25, మరణం వచ్చేసి 2018 ఆగస్ట్ 16. మన భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిసార్లు పనిచేశారు? 3 సార్లు పనిచేశారు. మొదటిసారి 1996లో 13 రోజులు, రెండవసారి 1998 నుండి 99 వరకు 13 నెలలు, మూడోసారి 1999 నుండి 2004 సంవత్సరం వరకు మొత్తం 5 సంవత్సరాలు ఫుల్ టైం ప్రధానమంత్రిగా ఇతను పనిచేయడం జరిగింది. దర్శక నిర్మాత విజయ బాపినీడు మరణించడం జరిగింది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అలాగే నిర్మాత అయిన విజయ్ బాపినీడు మరణించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు ఈ గుర్తింపు ఈ శ్రీశైలం దేవస్థానానికి లభించింది. సో ఈ విధంగా ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించిన 2వ దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. భారతరత్న తిరస్కరించిన హజారికా తనయుడు. సో ఇటీవల మనం చూసినట్లయితే 2019 సంవత్సరానికి గాను మన భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఈ భారతరత్న అవార్డుని మొత్తం 3 బహుకరించడం జరిగింది. వారిలో మొదటి వ్యక్తి మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రెండవ వ్యక్తి నానాజీ దేశ్ముఖ్, మూడవ వ్యక్తి అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా. ఈ భూపేన్ హజారికాకి అలాగే నానాజీ దేశ్ముఖ్కి వీళ్ళిద్దరికీ కూడా మరణానంతరం ఈ అవార్డుని అందించడం జరిగింది. అయితే ఈ అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2016కి వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2016కి వ్యతిరేకంగా ఈ హజారికా యొక్క తనయుడు తన తండ్రికి ఇచ్చిన ఈ భారతరత్న అవార్డుని తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అబుదాబీలో తొలి హిందూ దేవాలయ నిర్మాణం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అయిన ఈ అబుదాబీలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి 20వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే 2015 సంవత్సరంలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అబుదాబీకి తొలి పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ ఆలయ నిర్మాణానికి అబుదాబీ ప్రభుత్వంతో అప్పుడు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదం కుదుర్చుకున్నారు. సో దీనిలో భాగంగానే ఈ 20 ఏప్రిల్ ఈ అబుదాబీలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నారు. దీని యొక్క నిర్మాణం చేపట్టేది బిఏపిఎస్ స్వామినారాయణ్ సంస్థ. 2019 పురుషుల సింగిల్స్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ ర్యాంకింగ్లలో భారత టెన్నిస్ ఆటగాడైన ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ను 97వ ర్యాంకు పొందడం జరిగింది. 2019 పురుషుల సింగిల్స్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ ర్యాంకింగ్లలో మన భారత టెన్నిస్ ఆటగాడైన ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ 97వ ర్యాంకులో రావడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఇతను టాప్ 100 ర్యాంకులో చోటు దక్కించుకోవడం జరిగింది. సో ఈ 2019 మెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్ కనుక మనం చూసినట్లయితే దీనిలో మొదటి స్థానంలో వచ్చేసి నొవాక్ జోకోవిచ్, అలాగే 2వ స్థానంలో రాఫెల్ నాదల్, 3వ స్థానంలో వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరెవ్, 4వ స్థానంలో జువాన్ మార్టెల్, డెల్ పట్రో, అలాగే 5వ స్థానంలో వచ్చేసి కెవిన్ ఆండర్సన్ రావడం జరిగింది 2019 మెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ర్యాంకింగ్స్. సో దీంట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మనకి చాలా ఇంపార్టెంట్, నొవాక్ జోకోవిచ్. అలాగే మన భారతదేశం యొక్క ప్రముఖ టెన్నిస్ ఆటగాడైన ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ మొట్టమొదటిసారిగా టాప్ 100లో చోటు దక్కించుకోవడం జరిగింది. ఇతను 97వ ర్యాంకుని సంపాదించడం జరిగింది. రుచిరా కంబోజ్ భూటాన్కి తదుపరి భారత రాయబారిగా నియమించబడడం జరిగింది. ఈమె యొక్క పేరు రుచిరా కంబోజ్. ఈమె భూటాన్ దేశానికి మన భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా నియమించబడింది. భూటాన్ దేశం యొక్క రాజధాని థింపు. భూటాన్ దేశం యొక్క కరెన్సీ గుల్ట్రమ్. భూటాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి లోటే షేర్. పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సిపిఐఎం నాయకుడైన జోగేష్ బర్మన్ మరణించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క మాజీ మంత్రి అలాగే సిపిఐఎం నాయకుడైన జోగేష్ బర్మన్ ఇటీవల మరణించారు. బాలీవుడ్ నటుడు మహేష్ ఆనంద్ మరణించడం జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడైన మహేష్ ఆనంద్ మరణించడం జరిగింది. 2019 చెన్నై ఓపెన్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఛాలెంజర్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేతగా
ఫ్రాన్స్ దేశానికి చెందిన క్వారంటైన్ మౌటెట్ నిలవడం జరిగింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన క్వారంటైన్ మౌటెట్ ఈ 2019 చెన్నై ఓపెన్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఛాలెంజర్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచారు. సో దీనిలో రన్నర్అప్గా వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఆండ్రూ హ్యారిస్ నిలవడం జరిగింది. ప్రఖ్యాత ఇండో కెనడియన్ చిత్ర నిర్మాత దీపా మెహతా కెనడియన్ సినిమా మరియు టెలివిజన్ అకాడమీ చేత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని పొందడం జరిగింది. ప్రఖ్యాత ఇండో కెనడియన్ చిత్ర నిర్మాత ఈమె యొక్క పేరు దీపా మెహతా. ఈమె కెనడియన్ సినిమా మరియు టెలివిజన్ అకాడమీ చేత 2019 గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని పొందడం జరిగింది. గ్రామీ అవార్డ్స్ 2019 ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఈ 2019 గాను ఈ గ్రామీ అవార్డ్స్ యొక్క పూర్తి విజేతల జాబితా కనుక మనం చూసినట్లయితే మొదటిగా వచ్చేసి ఈ 2019 గ్రామీ అవార్డ్స్ అనేవి 61వ వార్షిక గ్రామీ అవార్డులు. సో వీటి యొక్క కార్యక్రమం ఇటీవల లాస్ ఏంజల్స్లోని స్టేపుల్స్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రదర్శనని ప్రముఖ సింగర్ గేయ రచయిత అయిన అలిషియా కీస్ హోస్ట్ చేయడం జరిగింది. సో మనం ప్రతి సంవత్సరం కూడా చూసినట్లయితే ది రికార్డింగ్ అకాడమీ అనేది ఈ గ్రామీ అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. గ్రామీ అవార్డ్స్ అనేది ప్రపంచంలో ఈ సంగీత రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారంగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో సంగీత రంగంలో అందజేసే అత్యున్నత పురస్కారం గ్రామీ అవార్డ్స్. ఈ గ్రామీ అవార్డులని 1957 స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1959 మొట్టమొదటిసారిగా ఈ గ్రామీ అవార్డులని బహుకరించడం జరిగింది. ఈ 2019 బహుకరించిన గ్రామీ అవార్డులు ఎన్నో అవార్డులు ఇవి 61వ వార్షిక గ్రామీ అవార్డులు. వీటి యొక్క కార్యక్రమం ఇటీవల ఎక్కడ జరిగింది? లాస్ ఏంజల్స్లోని స్టేపుల్స్ సెంటర్లో జరిగింది. సో దీనికి హోస్ట్గా ఎవరు వ్యవహరించారు? ప్రముఖ సింగర్ గేయ రచయిత అయిన అలిసియా కీస్ దీనికి హోస్ట్గా వ్యవహరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గ్రామీ అవార్డులని ఏ దేశం బహుకరిస్తుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ అవార్డులని బహుకరిస్తుంది. ది రికార్డింగ్ అకాడమీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ది రికార్డింగ్ అకాడమీ ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామీ అవార్డులని బహుకరించడం జరిగింది. సో ఈ 2019 గాను ఈ గ్రామీ అవార్డ్స్ యొక్క పూర్తి విజేతల జాబితా కనుక మనం చూసినట్లయితే మొదటిగా వచ్చేసి ఇక్కడ సీరియల్ నెంబర్, కేటగిరీ, అలాగే విన్నర్. సో ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్, ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి గోల్డెన్ అవర్ గాను కాసే ముస్గ్రేవ్స్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే రికార్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి దిస్ ఈజ్ అమెరికా, చైల్డిస్ గ్యాంబినో ఈ అవార్డుని పొందడం జరిగింది. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ కేటగిరీలో వచ్చేసి డువా లిపా ఈ అవార్డుని పొందారు. అలాగే బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ వచ్చేసి ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ క్యాడిబి ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ ఆర్ఎన్బి ఆల్బమ్ విన్నర్ వచ్చేసి హెచ్ఈఆర్. బెస్ట్ ర్యాప్ సాంగ్ కేటగిరీలో ఈ గ్రామీ అవార్డు 2019 యొక్క విన్నర్ వచ్చేసి గాడ్స్ ప్లాన్కి గాను డ్రేక్ దీన్ని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ కంట్రీ ఆల్బమ్ కేటగిరీలో ఈ అవార్డుని గోల్డెన్ అవర్కి గాను కాసే ముస్గ్రేవ్స్ ఈ అవార్డుని పొందడం జరిగింది. ఈ కాసే ముస్గ్రేవ్స్ ఈమె వచ్చేసి ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్కి, అలాగే బెస్ట్ కంట్రీ ఆల్బమ్ ఈ రెండు కేటగిరీల్లో కూడా ఈ 2019 గాను ఈ గ్రామీ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే సాంగ్ ఆఫ్ ద ఇయర్కి దిస్ ఈజ్ అమెరికా చైల్డిష్ గ్యాంబినో ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ రాక్ ఆల్బమ్ కేటగిరీలో వచ్చేసి ఫ్రమ్ ద ఫైర్స్కి గాను గ్రీటా వ్యాన్ ఫ్లీటు ఈ అవార్డుని పొందారు. అలాగే బెస్ట్ రాక్ సాంగ్ కేటగిరీలో వచ్చేసి మసెడిక్షన్ గాను సెయింట్ విన్సెంట్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ డ్యాన్స్ లేదా ఎలక్ట్రానిక్ ఆల్బమ్ కేటగిరీలో ఉమెన్ వరల్డ్ వైడ్కి గాను జస్టిస్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్ క్లాసికల్ కేటగిరీలో ఈ అవార్డుని బ్లాంటన్ ఆల్స్ ఫాగ్ పొందడం జరిగింది. బెస్ట్ మ్యూజిక్ వీడియో కేటగిరీలో ఈ అవార్డును వచ్చేసి దిస్ ఈజ్ అమెరికా గాను చైల్డిష్ గ్యాంబినో పొందడం జరిగింది. అలాగే బెస్ట్ కంట్రీ సాంగ్ కేటగిరీలో వచ్చేసి స్పేస్ కౌబాయ్కి గాను కేసే ముస్గ్రేవ్స్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బెస్ట్ ఫోక్ ఆల్బమ్ కేటగిరీలో వచ్చేసి ఆల్ అషోర్కి గాను పంచ్ బ్రదర్స్ ఈ అవార్డుని పొందడం జరిగింది. బెస్ట్ కామెడీ ఆల్బమ్ కేటగిరీలో వచ్చేసి ఈక్వానిమిటీ అండ్ ది బోర్డ్ రెవల్యూషన్కి గాను దేవ్ చపాలే ఈ 2019 గ్రామీ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డుల లిస్టు మొత్తం ఒకసారి బాగా చదవండి. 2019 గ్రామీ అవార్డ్స్, ఇది ఎన్నో ఎడిషన్? 61వ ఎడిషన్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం ఇటీవల ఎక్కడ నిర్వహించారు? లాస్ ఏంజల్స్లోని స్టేపుల్స్ సెంటర్స్లో నిర్వహించడం జరిగింది. దీనికి హోస్ట్గా వ్యవహరించింది ప్రముఖ సింగర్ గేయ రచయిత అలిసియా కీస్.
గ్రామీ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఎవరు బహుకరిస్తారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన ది రికార్డింగ్ అకాడమీ బహుకరించడం జరిగింది. గ్రామీ అవార్డులు అనేవి మన ప్రపంచంలో సంగీత రంగంలో అందజేసే అత్యున్నత అవార్డులు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇయర్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు త్వరలోనే అందించడం జరుగుతుంది. కొంత బిజీగా ఉన్న కారణంగా ఈ క్లాసెస్ అనేవి లేట్ అయినాయి, సారీ ఫర్ ద లేట్. త్వరలోనే వాటిని కూడా మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.